హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవంతిస్ హెల్దీ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? నేను ఇవాళ మీకు ఒక మంచి స్నాక్ ఐటెం ఒకటి చెప్పబోతున్నాను. అదేంటి అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట. అవి హెల్దీ అని నేను చెప్పను, అది ఆయిల్ ఎక్కువ లాగుతుందో, ఆయిల్ ఫుడ్ కదా, ఎప్పుడైనా అయితే ఓకే అనమాట. కానీ ఆ రెసిపీ కూడా మీకు పరిచయం చేయాలనేసి నేను ఇది చేశాను అనమాట. మరి ఫ్రెంచ్ ఫ్రైస్ మనకు క్రిస్పీగా ఎలా వచ్చాయో చూసేద్దామా మరి. సరే, అది పడింది మన కిచెన్లోకి. మనము అవి ఎలా చేసేది ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను అనమాట. ఓకేనా? అయితే నేను ఒక సజెషన్ అండి, ఏంటంటే ఇప్పుడు ఈ సమ్మర్లో కొంచెం ఆయిల్ ఫుడ్స్ అనేది తగ్గిస్తే బెటరు. ఎందుకంటే నేను ఇది ఆయిల్ ఫుడ్డే, కానీ నేను మీకు చూపించాలని చూపిస్తున్నాను అంతేను. ఓకేనా? నెక్స్ట్ మనము కిచెన్లో వెళ్ళిపోవడం పదండి. మరి ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవడానికి నేను ఫస్ట్ ఒక పెద్ద పొటాటోని తీసుకున్నాను. దీన్ని మంచిగా నీట్గా కడిగి పెట్టేసుకొని దీన్ని పీల్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారా, ఈ సైజ్ పొటాటో అయితే మనకు ఆ స్టిక్స్ అనేవి చాలా బాగా వస్తాయి. ఈ పొటాటోని మనం ఇప్పుడు నీట్గా కడిగేసి పీల్ ఆఫ్ చేసేసుకుందామా మరి. ఈ విధంగా అనమాట. చూసారా, నేనైతే పీల్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని సైడ్స్ని 4 సైడ్స్ కట్ చేసేసేయాలన్నమాట. మనకు కట్ చేస్తే అప్పుడు ఆ స్టిక్స్ అనేవి చాలా బాగా వస్తాయి ఫ్రెంచ్ ఫ్రైస్కి. ఇప్పుడు చూపిస్తాను మీకు అది ఎలా చేయాలో. ఫస్ట్ అయితే దీన్ని మనము తడి లేకుండా ఒక కిచెన్ టవెల్ ఉంటుంది కదా, దాంతో నీట్గా ఆ తడిని మొత్తం ఆ టవెల్ తోటి అద్దేద్దాము. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం అన్నమాట. సైడ్స్ కట్ చేసేసుకుంటే మనకు బేస్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇలా సైడ్స్ మొత్తం కట్ చేసేసుకొని దీన్ని స్టిక్స్ లాగా కట్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే పెద్ద పొటాటో తీసుకుంటే మనకు స్టిక్స్ అనేవి పొడవుగా మంచి సైజులో వస్తాయన్నమాట. ఇలా షేప్ కట్ చేసేసుకున్నాం మనం ఫస్ట్. చూసారా, షేప్ అనేది ఈ విధంగా ఉండాలి. అన్నిటినీ ఇలానే మనము రెడీ చేసి పెట్టేసుకుందాం. సైజ్ చూసారా ఎంత పొడవుగా ఉన్నాయో. వీటిని ఇప్పుడు కోల్డ్ వాటర్లో ఒక 10 మినిట్స్ ఉంచేయాలన్నమాట. కోల్డ్ వాటర్ గుర్తుపెట్టుకోండి, చల్లటి నీళ్ళల్లో ఒక 10 మినిట్స్ ఉంచేసి మళ్ళీ దాన్ని ఒక కిచెన్ టవల్ పైకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఒక మెత్తటి టవల్ తీసేసుకొని ఆ నాప్కిన్లో అవంతా తడి మొత్తం అద్దేయాలన్నమాట. అంత మొత్తము తడంతా తీసేస్తే మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది చాలా మంచిగా వస్తాయి. చూసారా, మొత్తము తడంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనము వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఫస్ట్ మనము ఈ దీంట్లో తీసేసుకొని అప్పుడు ఆయిల్లోనికి వీటిని మెల్లిగా వేద్దామన్నమాట. డైరెక్ట్గా వేసేస్తే అవి ఆయిల్ పైన పడతాయి. ఇట్లాగా మెల్లిగా జాగ్రత్తగా వేసుకోవాలి. చూసారా, ఈ ఆయిల్ కానీ ఎక్కువగా హీట్ ఎక్కితే తొందరగా లేసేస్తాయి అన్నమాట. ఇవి మరీ ఎక్కువ తొందరగా మరీ ఎక్కువ వేయం చేయకూడదు ఫస్ట్ టైము. ఇప్పుడు ఇట్లా ఈ కలర్ వస్తే ఒక 1 మినిట్ లోపలే వీటిని ఇట్లా వేయం చేసేసుకొని తీసేసి మనం టిష్యూ పేపర్ తీసేసుకొని ఎక్సెస్ ఆయిల్ మొత్తం దీనికి ఈ టిష్యూ పేపర్ తోటి తీసేయాలన్నమాట. చూసారా, ఇలా తీసేసిన ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని మనము ఈ ఆలు స్టిక్స్ని మనము ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నెక్స్ట్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇవి ఇప్పుడు ఇలా ఉన్నాయన్నమాట. దీనిపైన నేను స్ప్రింకిల్ చేస్తున్నాను, కార్న్ స్టార్చ్ అంటారు కదా అదనమాట, కార్న్ స్టార్చ్ స్ప్రింకిల్ చేస్తున్నాను నేను ఇప్పుడు. నెక్స్ట్ ఇది ఇట్లాగా స్ప్రింకిల్ చేసిన తర్వాత దాంట్లో ఏదైనా ఎక్సెస్ తడి ఉంటే అది కూడా వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ మనము సెకండ్ టైం మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాం. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని 2 టైమ్స్ అనేది మనము చేయాల్సి ఉంటుంది. ఇది సెకండ్ టైం ఫ్రై చేస్తున్నాం అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఆ డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రై చేస్తున్నాం అనమాట. చేసిన తర్వాత ఇప్పుడు మనకు కలర్ అనేది ఈ విధంగా వస్తుంది.
చూసారా. ఇప్పుడు ఎక్సెస్ ఆయిల్ ఉంటే దాన్ని కూడా తీసేద్దాం మనము టిష్యూ పేపర్ తోటి. చూసారా నేను అద్దేస్తున్నాను టిష్యూ పేపర్ తోటి ఆ ఎక్సెస్ ఆయిల్ అంతా. ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఆయిల్ అనేది చాలా ఎక్కువ పీల్స్తుంది, అది కంపల్సరీ. అందుకనే మనము ఇది ఎప్పుడైనా తీసుకోవడం బెటర్ అన్నమాట. చూసారా అద్దేసిన తర్వాత ఆ ఎక్సెస్ ఆయిల్ మళ్ళీ నేను టిష్యూ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిలోనికి నేను సాల్ట్ అండ్ కారం అంటారు కదా, అది నేను చల్లుతాను అనమాట. ఫస్ట్ అయితే నేను సాల్ట్ చల్లుతున్నాను, అండ్ నెక్స్ట్ ఇందులోనికి వెళుతుంది పించ్ ఆఫ్ కారం అన్నమాట. సాల్ట్ కారము లైట్గా చల్లేసుకుందాము. నేను సాల్ట్ చల్లిన ఇది మీకు కనిపించట్లేదు వీడియోలో, కానీ సాల్ట్ అయితే నేను చల్లలేను. నెక్స్ట్ ఇందులోనికి వెళ్తుంది కారం అన్నమాట. చూసారా కారం మాత్రం చల్లేది కనిపిస్తుంది, ఎందుకంటే అది కలర్ అనేది కనిపిస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఇందులోనికి మనము టేస్ట్కు తగ్గట్టు కావాలంటే చాట్ మసాలా వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే ఇప్పుడు చాట్ మసాలా కూడా కొంచెం అనేది స్ప్రింకిల్ చేస్తున్నాను. చూసారా కొంచెం చాట్ మసాలా కూడా దీన్ని చల్లుతున్నాను. ఇది అయితే కంప్లీట్గా మన ఆప్షన్ అన్నమాట, వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. డైరెక్ట్ ఉప్పు కారం వేసుకొని ఇట్లాగా మిక్స్ చేసేసుకొని తినేయచ్చు అనమాట. ఈ చాట్ మసాలా అనేది కంప్లీట్గా ఆప్షనల్. చూసారా మన ఫ్రెంచ్ ఫ్రైస్ అయినా రెడీ అయిపోయినాయి. దీన్ని ఇప్పుడు మనము సాస్తో తీసుకున్నామంటే టేస్ట్ అనేది అద్దిరిపోతుంది. చూసారా ఇది టొమాటో సాస్ అనమాట, దీంతో టేస్ట్ చేస్తే ఇది చాలా బాగుంటుంది ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నట్టు. నేను మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, అక్కడ మీకు ఒక చెట్టు కనిపిస్తుంది కదా, ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట. ఎందుకో మీకు మీతో షేర్ చేయాలనిపించింది, అందుకే షేర్ చేస్తున్నాను. చూసారా నాకైతే బాగా నచ్చింది ఇది. ఇది నాకు ఫ్లిప్కార్ట్లో 900కి వచ్చింది, అయితే నాకు మంచిగా నచ్చింది కాబట్టి నేను దీన్ని మీకు షేర్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చిందా నాకు కామెంట్స్లో చెప్పండి. మన ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం హ్యాపీగా వీటిని సర్వ్ చేసేసుకోవచ్చు, హ్యాపీగా తినేయొచ్చు అన్నమాట. చూసారు కదా అదనమాట మన స్నాక్, చాలా బాగుంది కదా. అంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది ఈ ఈ మెథడ్లో చేస్తే మనకు చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. అయితే మన ఇది కొంచెం ఆయిల్ ఎక్కువనే లాగుతుంది, అందుకని ఇది ఎప్పుడైనా 1 మంత్లీ ఒక మంత్కి ఒకసారి తీసుకుంటే బెటరు, ఎక్కువ తీసుకోకపోవడమే మంచిది ఇది. ఎందుకంటే పొటాటో అనేది ఫ్యాట్ అండ్ ఆయిల్ అనేది ఎక్కువ లాగుతుంది కాబట్టి అన్నమాట. ఓకే, నేను మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకొక రెసిపీలో మిమ్మల్ని మీట్ అవుతాను అన్నమాట. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.